పూజా టీవీ కార్యక్రమాలని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. విరిగిపోయినవి పగిలిపోయిన వాటిని పూజ గదిలో ఉంచకండి, అలాగని పట్టుకెళ్ళి దేవుడి దగ్గర ఆ గుళ్ళో పెట్టేసే కన్నా చెట్ల కింద వాటి కింద పెట్టకండి. వీటన్నింటినీ కూడా గాజులు తీసేసి ఓ మూట కట్టి గొయ్యి తీసి కాస్త పసుపు కుంకుమ అక్షతలు వేసి ఈ పటాలన్నీ పాతి పెట్టేసేయండి భూమిలో. కొంతకాలానికి భూమిలో కలిసిపోతాయి. అంతే తప్ప వాటిని పట్టుకెళ్ళి దేవుడి గదిలో పెట్టడం లేదా దేవాలయంలో పెట్టడం లేదా దేవాలయం బయట ఉన్నటువంటి చెట్ల కింద పెట్టేయడం లేదా గోదావరి గట్టు మీద పెట్టడం. గోదావరి గట్టు ఏమన్నా రావి చెట్టు మీకు విరిగిపోయినటువంటి విగ్రహాలు పెట్టుకునేటువంటి డంపింగ్ యార్డ్ అది ఏమన్నా కాదు కదా. అదొక సుప్రసిద్ధమైనటువంటి పుణ్యాన్ని కలిగించేటటువంటి స్థలం, మనకి యోగాన్ని కలిగించేటటువంటి స్థలం. కాబట్టి దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోండి.